మరి ఇదెందుక ఇది ఇది ఉంటే వేరే వాళ్ళు టెలికాస్ట్ చేయరు శేఖర్ ఏడి శేఖర్ శేఖర్ ఇది ఉంటే వేరే వాళ్ళు టెలికాస్ట్ చేయరా ఒకటే పెట్టు లింక్ మరి తీసే కవర్ చేసి అన్న ఇంటర్వ్యూ చేస్తుంది సార్ అయిపోయింది దాదా అంటే కుర్చీ ఖాళీని పెట్టారు ఇంకెవరు లేరు నువ్వే నీకోసం పెట్టారు ఐదుగురు కావాలా కంపోజిషన్ ఐదుగురా నలుగురే కదా ఏం ఫరక్ పడదు లోకల్లో లోకల్ ఎవరు లేరా మనకు కాదు మనం ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు ఒక సెకండ్ కేసీఆర్ ఒక తుగ్లక్ అని చెప్పి చాలాసార్లు వారి మీద విమర్శలు చేయడం జరిగింది. కేసీఆర్ వారి నిర్ణయాలు రాత్రి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పొద్దున అమలు చేస్తాడు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో 30,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్ల రూపాయలు చేసినాడు. 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క బొట్టు నీళ్లు రాలేదు. కేసీఆర్ అనుకుంటున్నాడు నిర్ణయాలు నేను తీసుకునే అన్ని కరెక్టే, పార్టీకి మా కుటుంబానికి లబ్ధి పొందుతుందని అనుకుంటున్నాడు. కానీ వారి అన్ని నిర్ణయాలు చూస్తుంటే నిజంగానే రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రము, ఒక అవినీతి రాష్ట్రం ఎందుకైందంటే కేవలం కేసీఆర్ గారి నిర్ణయాల వలన, ఓ తుగ్లక్ నిర్ణయాలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వారు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రివర్లు ఉన్నప్పుడు వారి ఇంటి అడ్రస్ 21 తుగ్లక్ రోడ్, అంటే 23 తుగ్లక్ రోడ్, అంటే ఆ తుగ్లక్ రోడ్లో ఉండి ఉండి తుగ్లక్ ఎట్లా ఆలోచిస్తాడో అట్లనే ఆలోచనలు వారి. మనందరు తెలుసు తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పుడు ఆ రోజులలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ రాజధానిగా మార్చి మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ తిరిగి వాపస్ వెళ్ళడం జరిగింది. చాలామంది చనిపోయినారు. అప్పుడు ఎంత నష్టమైందంటే ప్రజలకు అంత నష్టమైంది. రాష్ట్ర ఖజానా కూడా అప్పుడు ఖాళీ అయిపోయింది. అలాగే ఈ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని 500,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. సెక్రటేరియట్ కూల్చేసి 4 లక్షల మంది ఎంప్లాయీస్కి సెక్రటేరియట్ ఉన్న సెక్రటేరియట్ని కూల్చేసి
मरी लक्षल लक्ष मंदी की कोसम सेक्रेटेरियट कड़तुन्नाडो 1200 कोट्ल रूपायलु 119 मंदी असेंबली सभ्युलु कौन्सिल्लो इंका ఒక 60 మంది అంటే 200 మంది లెజిస్లేటర్స్ కి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. కేంద్రమేమో కొత్త పార్లమెంట్ లో 1200 మంది పార్లమెంట్ సభ్యులకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. తో అన్ని చోట్ల కూడా ఒక తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటానే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ బిఆర్ఎస్ ఈ భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఆయన ఆలోచించిండో ఇది కూడా ఒక తుగ్లక్ నిర్ణయం అని చెప్పి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకుందో దాన్ని మార్చేయడం అంటే తెలంగాణ అంశమే పోడం. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం ముందు నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మంత్రి పదవిలో ఉండారు. వారు ఏమన్నా భ్రష్టాచారం చేస్తే ప్రజలే వారికి ఉరితాడు కడతారని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు చాలాసార్లు హామీ ఇచ్చినాడు. కానీ పదవిలో వచ్చిన తర్వాత తెలంగాణ ఏదైతే వచ్చిందో అది కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకని స్పష్టమవుతుంది. వాళ్ళే మంత్రులు, వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వాళ్ళే అన్ని నిర్ణయాల్లో వాళ్ళే ఉంటారు. అవినీతి వాళ్ళే చేస్తున్నారు. మీరు అందరు చూస్తున్నారు వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చే ముందు వాళ్ళ ఆస్తులు ఏముండేనో ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏమున్నానో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా 100 కోట్ల రూపాయలు పెట్టి ప్లేన్ కొనలేదు. కానీ ముఖ్యమంత్రి 8 సంవత్సరాల్లోనే ఒక చిన్న రాష్ట్రం 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న దేశంలో రాష్ట్రంలో ఇంత అవినీతి చేసి ఆ పైసలు ఎవరి? ప్రజల పైసలు. 100 కోట్లతోని ప్లేన్ కొన్నాడంటే ఎంత అవినీతి జరుగుతుందో తెలంగాణలో మనకు తెలుస్తుంది. వారికి అర్థమైపోయింది. ప్రజలలో ఏదైతే స్పందన ఉందో కేసీఆర్కి అది చాలా తక్కువైపోయింది. వారు మొన్న కూడా మునుగోడు పబ్లిక్ మీటింగ్లో ప్రజల స్పందన ఏమి లేకుండే వారి పబ్లిక్ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ డే అమిత్ షా గారి పబ్లిక్ మీటింగ్ రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు లక్షలాది మంది వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయడం జరిగింది. అన్ని సర్వేలు కూడా ప్రభుత్వ సర్వేలు తీసుకోండి, ప్రైవేట్ సర్వేలు తీసుకోండి, అన్ని చోట్ల కూడా అన్ని సర్వేలలో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వేలు అన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి ఏదైతే మైండ్ గేమ్ ఆడాలని అనుకుంటున్నాడో మునుగోడు ఓడిపోతే ఎట్లా, నా ప్రభుత్వమే పోతుంది, ఇంకా వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గతి ఇప్పుడు 90 సీట్ల నుంచి 15 నుంచి 20 సీట్లే వస్తుందని చెప్పి ముఖ్యమంత్రికి రిపోర్ట్స్ అన్నీ కూడా పోవడం జరిగింది. అయితే ఒక నాటకం వేయాలి. ఎట్లా నాటకం వేయాలంటే ఈ భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి ఈ భారతీయ రాష్ట్ర సమితి నిన్న ఫామ్ చేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు, అరే ఈ రాష్ట్రంలోనే ఈ ముఖ్యమంత్రి టైం లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ప్రధానమంత్రి గారేమో 18 గంటలు పనిచేస్తుంటే ఈ ముఖ్యమంత్రి బొయ్యేమో ఫామ్ హౌస్లో ఎప్పుడు పడుకుంటా ఉంటాడు. ఈయన రాష్ట్రాన్ని పరిపాలన చేయకుండా కేంద్రం పోయి పరిపాలన చేస్తాడంట. అంటే ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం చేసిండు. ఒక నియంతృత్వ పాలన కేవలం కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడము, కీలకమైన పోస్టులు కూడా కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే ఉన్నారు. అంటే ఇలాంటి ప్రభుత్వం ఏదైతే ఇక్కడ నడిపిస్తున్నాడో అని, అవినీతిలో 1 రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం నడిపిస్తూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కేంద్రంలో రావాలి, కేసీఆర్ మంచి పని చేస్తాడని చెప్పి మంత్రులందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది మేమందరం కూడా ఓడిపోతున్నాము, మేము మునుగోడులో భారీ మెజారిటీతోని ఓడిపోతున్నామని చెప్పి ముఖ్యమంత్రికి తెలిసిపోయింది. అందు గురించి ఈ డ్రామా వేస్తూ ఒక తుగ్లక్ నిర్ణయం
భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఈ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఏదైతే స్పందన చూస్తే అన్ని బతుకమ్మ కార్యక్రమంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మహిళలందరూ కూడా వారిపై వారి దగ్గరికి వచ్చి సార్ మేమే మీకు ఓటేస్తాము కమలం పువ్వు గుర్తుకి ఓటేస్తామని చెప్పి మహిళలందరూ కూడా వారితో ఫ్లెక్సీలు తీసుకోవడము ఫోటోలు తీసుకోవడము వారందరూ కూడా చెప్తున్నారు సార్ మీకే ఓటేస్తాం మీరేమి భయపడకండి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి విశ్వాసం ఇప్పిస్తున్నారు. ఈ జాయినింగ్స్ ఏదైతే అవుతున్నాయో గ్రామ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమైన నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. దీంతో ఏదైతే కరెంట్ సర్వే ఉన్నాయో సర్వేస్ ప్రకారంగా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నంబర్ వన్ పొజిషన్లో రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఒక భయం అయిపోయింది, ఎందుకంటే డుబ్బాకు ఓడిపోయినాడు బై ఎలక్షన్, హుజూరాబాద్ ఓడిపోయినాడు బై ఎలక్షన్, ఈ మూడో బై ఎలక్షన్ ఓడిపోతే నా సంగతి ఏందని చెప్పి ముఖ్యమంత్రి ఒక భయంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు ఈ రాక్షస పాలన ఈ అవినీతి పాలన ఈ ముఖ్యమంత్రి ఏదైతే చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గద్దె దించే అవసరం ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి అవినీతి పైసలతోని ఎన్ని ఓట్లు కొనాలనుకున్నా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలంపు గుర్తు రాజగోపాల్ రెడ్డి గారినే ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఈ అవినీతిలో మునిగిపోయాడు ఈ అవినీతితో పాటు ఈ లిక్కర్ స్కాండిల్లో ఏదైతే వాళ్ళ కుమార్తె ఇన్వాల్వ్డ్ ఉందో ఈ లిక్కర్ స్కాండిల్ వలన వారికి తెలిసిపోయింది. ఈ లిక్కర్ స్కాండిల్లో కవిత మొత్తం మునిగి ఉన్నది, త్వరలోనే వారిపైన కూడా యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఆ భయంతో నేను ఒకదో పెద్ద నేషనల్ పార్టీ పెడితే నా బిడ్డను కాపాడుకోవచ్చు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈ కవిత వారి అనుచరులు ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారో డెఫినెట్లీ వారిపైన కార్యాచరణ జరుగుతుంది. ఆ భయంతోనే ఈ ఒక ముసుగు ముఖ్యమంత్రి ఈ భారతీయ రాష్ట్ర సమితి మునుగోడు ఎలక్షన్ ఓడిపోతున్నాము నా బిడ్డ ఈ లిక్కర్ స్కాండిల్లో ఉంది నా అవినీతి బయటికి వస్తుందని చెప్పి ఈ భయంతో ఒక ప్రొజెక్షన్ చేసుకోవడానికి నేను భారతీయ రాష్ట్ర సమితి ఫామ్ చేసి ఒక నేషనల్ పార్టీ ఫామ్ చేస్తే నాకు అందరు కూడా సింపతి వస్తుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ వారేదైతే 2019 ఎలక్షన్లో కారు సారు పదారు అని చెప్పి అన్నాడు అప్పుడు 7 సీట్లు ఓడిపోయినాడు. ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఫామ్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్లలో వారి టోటల్ ట్యాలీ 15 నుంచి 20 వరకు క్రాస్ కాదని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్లీ ముఖ్యమంత్రి కష్టకాలంలో ఉన్నాడని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. భారత్ మాతాకి జై. ఈ మీడియా సమావేశానికి చేసిన అందరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మునుగోడు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఆత్మీయులకు అభిమానులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ వివేక్ గారు చెప్పినట్టు నిజంగా మన ముఖ్యమంత్రి గారికి అతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన చేతలకు ఆయన మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే అప్పుడు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు ఒక కొత్త నాటకాన్ని తెరలేపుతాడు. హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు పెట్టి మొత్తం దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేసి
అక్కడ ఒక ఒక నాటకం వేసిరు కానీ అయినా కానీ ప్రజలు నమ్మలేదు ధర్మం వైపే ఉండి ఈటల రాజేందర్ గారిని గెలిపించారు మళ్ళీ మునుగోడు ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ ప్రజల చూపంతా ఈ మునుగోడు ఉప ఎన్నిక రావడానికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన ఒక నియంతలాగా కొనసాగిస్తూ ప్రతిపక్షం లేకుండా చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి జీతాలివ్వలేని పరిస్థితి తీసుకొచ్చి మొత్తం వ్యవస్థనంతా అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది తెలంగాణ ప్రజల అభిప్రాయానికి వచ్చిండు ఈ తరుణంలో ఒక వివక్షకు వ్యతిరేకంగా ఒక ఆత్మ గౌరవానికి కాపాడుకుంటందుకు ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో మైక్ కట్ చేయడము అభివృద్ధికి సహకరించకపోవడం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేక రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే మళ్ళీ ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ అని పెట్టిండు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే గాక ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల తెలంగాణగా తయారు చేసి ఈరోజు ఆర్థిక సంక్షోభం అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఇక దోసుకుంటానికి ఏం లేదు అప్పుల పాలైందని చెప్పి దేశం మీద పడి దోసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టిండు నాకు తెలిసినంత వరకు ఒక పీడ పోయింది ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టిన పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదం అనే పోయింది భారత రాష్ట్రం అనంటే తెలంగాణ ప్రజలకు మొట్టమొదటగా ఈ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదము బయటకు వచ్చింది చాలా సంతోషకరం ఎందుకంటే బీఆర్ఎస్ తర్వాత ఎట్లా టీఆర్ఎస్ కేసీఆర్కు వీఆర్ఎస్ఏ రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ఇంక వేరే ఆప్షన్ లేదు మునుగోడు దెబ్బకు మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి కేసీఆర్కు వీఆర్ఎస్ ఇస్తారు అందులో అటువంటి అనుమానం లేదు నీకు నిజంగా నువ్వు మంచి పనులు చేస్తే గత 8.5 సంవత్సరాలుగా ఈ పేద ప్రజలకు నువ్వు న్యాయం చేస్తే తెలంగాణ ప్రాంతాన్ని వివక్షకు లేకుండా వ్యతిరేకంగా వివక్షకు తావు లేకుండా మరి అభివృద్ధి చేస్తే నీకు 2 ఊర్లకు ఒక ఎమ్మెల్యే అవసరం ఏముంది మంత్రులు ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చి నీకు హడావుడిగా అభివృద్ధి గురించి మాట్లాడితే 8.5 సంవత్సరాలు ముగ్గురు మునుగోడు అభివృద్ధికి 1 రూపాయి ఇవ్వలేదు ఎన్నికలు వస్తే మాత్రం వ్యక్తిగత లాభం చేకూర్చేందుకు పెన్షన్లు గొర్రెలు ఇస్తానా అంటున్నావు బరాబర్ తీసుకుంటారు పబ్లిక్ ఇక్కడ పైసలు గొర్రెలు తీసుకుంటారు పెన్షన్లు తీసుకుంటారు నువ్వు నీ అవినీతి సొమ్మిస తీసుకుంటారు కానీ బరాబర్ నీకు ఎక్కడ ఓటేయాలనో అక్కడనే ఇస్తారు మునుగోడు ప్రజలు ఎందుకంటే నువ్వు వాళ్ళని అవమానిస్తున్నావు వాళ్ళని వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తున్నావు కానీ ఈ ప్రాంతంలో ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ రోడ్లు కానీ ఇండ్లు కానీ రుణమాఫీ కానీ ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వ కాలేజీలు కానీ ఏం లేదు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు లింక్ రోడ్ లేదు ఓట్లు ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి భయపడి సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా వాళ్లకు లాభం చేకూర్చి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశ చూపి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలుద్దామని చూస్తున్నావు కానీ నీ పప్పులు మునుగోడులో ఉడకవు నాకు తెలిసినంత వరకు ఇక్కడ మునుగోడు పబ్లిక్ డిసైడ్ చేసిండ్రు ఎందుకంటే మునుగోడు ఎన్నిక వచ్చింది ఒక వ్యక్తి కోసం రాజగోపాల్ రెడ్డి కోసం ఒక పార్టీ కోసం ఒక పదవి కోసం కాదు ఇది తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడేందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి ఇప్పుడు మునుగోడు ప్రజల చేతిలో నీ ప్రాణం చిక్కింది నువ్వు బీఆర్ఎస్ మీద పోటీ చేస్తావా టీఆర్ఎస్ మీద పోటీ చేసుకుంటావా డిసైడ్ చేసుకో టీఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో అంతిమ పోరాటం అంతిమ ఎన్నిక నీకు ఇంకా బీఆర్ఎస్ అయితే మొట్టమొదటి ఓటమి
మనం డిసైడ్ చేసుకోవాల్సిన టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మరి ఇప్పుడు పోటీ చేసేది కేసుకు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డా కేసీఆరా టీఆర్ఎస్ మీద పోటీ చేస్తేనేమో కూసుకుంటా ప్రభాకర్ని పెట్టు మునుగోడు ప్రజలు ఓడగొడతాడు బీఆర్ఎస్ కొత్త పార్టీ అంటున్నాగా దేశాన్ని ఉద్ధరిస్తా అంటున్నా కదా మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ఏ పోటీకి నిలబడాలి ఇక్కడ ఎందుకంటే కొత్త పార్టీ కదా మునుగోడుల కొత్త పార్టీ మీద భారత రాష్ట్ర సమితి దేశం ఉద్ధరిస్తామంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు మునుగోడులో గెలిచి నువ్వు దేశం గురించి మాట్లాడు అంతేగాని ఈ డ్రామా కంపెనీలు నువ్వు ఈ కౌరవ సైన్యాన్ని పెట్టుకొని నీ అవినీతి సొమ్ముతోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి దోసుకున్న సొమ్ము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మా కుర్మగొల్ల సోదరులకు అకౌంట్లలో పైసలు వేసి గొర్రెలు ఇవ్వకుండా సార్ డైరెక్ట్గా ఎలక్షన్ల పైసలు అకౌంట్లు వేసి ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసినవు ఫ్రీజ్ చేపిస్తే మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం జాతీయ బ్యాంకులల్లో లబ్ధిదారులకు అకౌంట్ల పైసలు వేసిన తర్వాత నీకు ఎట్లా నువ్వు దాన్ని ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కు నాకైతే అర్థం కాలే తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అంటే నువ్వు రేపు వాళ్లకు ఆశ చూపించి అకౌంట్లలో పైసలు నువ్వు గెలిస్తేనేమో రిలీజ్ చేస్తావు లేకపోతే అడ్జేస్తావా ఇంకోటి మన పెన్షన్లు 10 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మన మునుగోడు దెబ్బకు 10 లక్షలు పెన్షన్లు ప్రకటించి మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 10,000 మందికి 20,000 మంది పెన్షన్లు ఇచ్చి మొదటి నెల పెన్షన్లు రిలీజ్ చేసిన మనిషివి బీజేపీకి వాళ్ళ కండువా కప్పుకొని చెప్పి నా వెంట రాజగోపాల్ రెడ్డి వెంట నడుస్తారని చెప్పి 2వ నెల పెన్షన్ క్యాన్సిల్ చేసినావు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే పెన్షను టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటే గొర్రెలు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటే నీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు లేకపోతే లేదా అంటే నువ్వు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నావు డబ్బు అదొక పార్టీ వాళ్ళ కోసమా నీ పప్పులు ఉడకవు నీ ఆటకు ముగింపు నీ చరిత్ర ముగిసిపోయింది ఇది మునుగోడు ప్రజలతోటే మీ పతనం స్టార్ట్ అయింది అది ఆ ముహూర్తం 1 ఆగస్టు అమిత్ షా మునుగోడు గడ్డ మీద చెప్పిండు రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన దించివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ కుటుంబ పాలన పోవాలి ఒక అవినీతి నియంత అరాచక రాచరిక పాలన పోవాలి అంటే మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టిస్తారు తప్పకుండా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించే ఎన్నిక కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది ఎటువంటి అనుమానం లేదు నువ్వు పార్టీ పెట్టుకో ఇంకో పార్టీ పెట్టుకో ఇంకెక్కడికైనా పో నువ్వు సంపాదించిన అవినీతి సొమ్మును కూడా చట్ట ప్రకారంగా అవినీతిని బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొని నీ కూతురుతో పాటు గత 8 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు 1 లక్ష కోట్లు దోసుకుంటూ ఆ దోసుకున్న సొమ్ము కూడా తప్పకుండా ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోయి మీ అందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పకుండా మునుగోడు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎవరెన్ని మాటలు చెప్పినా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా కుటుంబ పాలన కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మీరందరూ కూడా మునుగోడు ప్రజలు మీరు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయి రేపు రాబోయే తరాలకు బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ కుటుంబ పాలనకు అంతం కలగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు నాకు ఓటేసి రేపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుపోతుంది అది మరెవ్వరి పార్టీకి చిన్న చితక పార్టీలకు ఓటు వేస్తే లాభం లేదు తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని వచ్చే పార్టీలకు మీరు దయచేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మన భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మన యువత భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీతో ముడి అయి ఉన్నది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చే నన్ను ఆశీర్వదించి ఈ గెలుపు నాది కాదు మునుగోడు ప్రజల గెలుపుగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చారిత్రకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే డన్ రోజు ఒకసారి నైట్ తోటపల్లవి గారు అంటే టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వస్తే
వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఫ్రస్ట్రేషన్ అవుతుంది నేను తట్టుకోలేక కొంతమంది బీజేపీ కార్యకర్తల మీద నేను నిన్న రాత్రి చౌటుపల్లమ మున్సిపాలిటీలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా దారుణం ఈరోజు మేము గత 8 సంవత్సరాలుగా రోజు రోజుకి పోలీస్ స్టేషన్లన్నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులుగా మారి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఆఫీసర్లు మరి పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు తప్పకుండా మేము వాళ్ళందరినీ నోట్ చేసుకుని రేపు గవర్నమెంట్ వచ్చి మారిన తర్వాత ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 2023 డిసెంబర్ దాకుంటుందని కలలు కంటురు కానీ మునుగోడు రిజల్ట్ వచ్చిన నెల రోజుల్లోపు ప్రభుత్వం పతనమవుతుంది ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు టీఆర్ఎస్లో అవినీతి ఎంక్వైరీ ఈడీ కానీ సిబిఐ కానీ దోసుకున్న సొమ్ము ద్వారా టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలే చెప్తున్నారు 8 సంవత్సరాలుగా మాకు ఏం న్యాయం చేయలేదు కేవలం కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందిన అంటారు కాబట్టి సోదరులారా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా తట్టుకోలేక జీర్ణించుకోలేక కార్యకర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ అధికారులను కానీ హెచ్చరిస్తున్నాం మీరు మరోసారి కేసులు పెట్టి ఎవరైనా అరాచక శక్తుల్ని మీరు అణచివేయకపోతే చట్టాన్ని మేము చేతిలోకి తీసుకుపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే తిప్పికొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే ఎవరు కూడా భయపడొద్దు నెల రోజులు కష్టపడండి భయపడకండి వచ్చేది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్ 23 ఏప్రిల్ మేలనే కర్ణాటకతో పాటు జరుగుతాయి కూడా డిసెంబర్లో అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది కేసీఆర్ మతిపితమించి ఏమేమో మాట్లాడుతుండు బీఆర్ఎస్ లేదు ఏమి లేదు ఆయన వల్ల ఏది కాదు ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు కేసీఆర్ మాటలు అది మీరందరూ తెలంగాణ సమాజం అంతా ఈ తిక్క తుగ్లక్ ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్దు ఆయన భ్రమల్లో పడొద్దు కేవలం ఇప్పుడు ఏంటంటే మైండ్ డైవర్ట్ చేసినందుకు మైండ్ గేమ్ ఆడుతుంది కేసీఆర్ బీఆర్ఎస్ అని తప్పితే ఒక్కరు కూడా సంతోషం కలిగి టీఆర్ఎస్ పట్ల తెలంగాణలో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు మేధావులు కానీ కేసీఆర్ భాష కేసీఆర్ మాటలు కేసీఆర్ నిర్ణయాలు చూసి వాళ్ళు విసిగెత్తిపోయినరు ఎప్పుడు పోతుందా పీడ అనుకుంటారు ఈ మునుగోడు ఎన్నిక తర్వాత తప్పకుండా మనకు విముక్తి కలుగుతుంది కేసీఆర్ కుటుంబం నుంచి Thank you.